ఎన్నికల ప్రచారంలో భాగంగా తన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అత్యంత వేగంగా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. ఇందులో భాగంగా నెల్లూరు నుంచి పర్యాటక ప్రాంతమైన మైపాడు బీచ్ వరకు ప్రధాన రహదారి విస్తరణ పనులు దశాబ్ద కాలంగా ఆగిపోయి ఉన్నాయి. వాటిని పునరుద్ధరించి ఆ మార్గాన్ని విస్తరిస్తానని ఆ ప్రాంత ప్రజలకు ప్రశాంతిరెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు నెల్లూరు నుంచి మైపాడు వరకు 18.5 కిలోమీటర్ల రహదారి విస్తరణకు 48 కోట్ల ఖర్చుతో నిర్మించేందుకు ఆమె ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మంజూరు చేయించారు. ఈ మేరకు ఆదివారం ఇందుకూరుపేట మండలం నరసరావుపేట వద్ద రోడ్డు విస్తరణ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఆ ప్రాంత ప్రజల కలలను సాకారం చేసేందుకు ప్రశాంతిరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి మాట్లాడారు. పర్యాటక ప్రదేశమైన మైపాడు బీచ్ కు వేలాది మంది వస్తుంటారని, అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రమైన గంగపట్నం శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం భక్తులకు ఆక్వా రైతులకు ఈ మార్గం ఎంతగానో ఉపకరిస్తుందని, ప్రజల సౌకర్యార్థం ఈ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభిస్తున్నామన్నారు. ఈ రోడ్డు ప్రారంభోత్సవంలో యువ నాయకుడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కృషి ఎంతో ఉందని ఆమె ప్రశంసించారు. అనంతరం దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. ఈ రోడ్డు నిర్మాణం 10,000 నుంచి 20,000 మందికి ఉపాధి లభిస్తుందని, ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రావెల్ల వీరేంద్ర, కార్యనిర్వహణ కార్యదర్శి పొన్నబోయిన చెంచుకిషోర్ బాబు, మండల తెలుగు యువత అధ్యక్షుడు సింధూర్ కృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కైలాసం శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ నేతలు మధురెడ్డి, మంజుల రవి, షేక్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇందుకూరుపేట మండలంలో మొట్టమొదటగా ఈ రోడ్డు 18.5 కిలోమీటర్ల ఇంత పెద్ద రోడ్డుని ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి ఈ రోడ్డు ఒక టర్నింగ్ పాయింట్ కాబోతుంది. అదేవిధంగా మనకి ఈ రోడ్డు కంప్లీట్ అయితే మనము టూరిజం మైపాడ్లో ఇంకా మెరుగుపరచుకోవచ్చు. అదేవిధంగా నెల్లూరు మైపాడు మార్గ మధ్యంలో ఉన్న 9 గ్రామాల ప్రజలకు ఈ రోడ్డు ఉపయోగపడుతుంది. మేము ఆల్రెడీ కాంట్రాక్టర్లకి క్వాలిటీలో ఎక్కడ తేడా లేకుండా ఈ రోడ్డు కంప్లీట్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు మనము కొన్ని విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వంలో ఏవైతే శాంక్షన్ కాని కాలోలే మనము మొదలుపెట్టి తవ్వడం జరిగింది. అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మొట్టమొదట కోవూరులో మొదలుపెట్టి ప్రతి మండలంలో చేశాము. అవి ఎక్కడ మనము ఓఎన్ఎం వర్క్స్ కానీ ఎఫ్డిఆర్ వర్క్స్ కానీ కానే కావు, వాటికి మనం తోగుతున్న విపిఆర్ ఫౌండేషన్ ద్వారా తోగుతున్న కాలువలకి ఎటువంటి సంబంధము లేదు. ఎందుకంటే ఎక్కడైతే మనకి శాంక్షన్ కావో ఆ కాలువలు తవ్వకుండా రైతులు ఎక్కడ ఇబ్బంది పడతారో అని చెప్పి నేను నా సొంతంగా చేపిస్తున్న పనులే కానీ, ఇప్పుడు మనం చేస్తున్న పనులకి గవర్నమెంట్ లో అలాట్ అయిన పనులకి ఎటువంటి సంబంధం లేదు. ఇది ఫౌండేషన్ ద్వారా రైతుల కోసం నేను ఇచ్చిన మాట ప్రకారం, ఇప్పుడు రామతీర్థం తీసుకున్నా ఇంకొక దగ్గర తీసుకున్నా 20 సంవత్సరాల నుంచి తవ్వకుండా పూడికలతో అలాగే ఉండిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ అవసరాని కోసం తవ్విన కాలువలే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మనం తవ్వుతున్నాం. మిగతావన్నీ మనకి గవర్నమెంట్ ఇచ్చినాటి యాజ్ ఇట్ ఈస్ గా ఓఎన్ఎం వర్కులు కానీ ఎఫ్డిఆర్ వర్కులు కానీ అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళకి అలాట్ చేస్తే అవి జరుగుతాయి. కాబట్టి మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి నాకు తెలిసి 4 నెలలు కంప్లీట్ అయింది. ఈ 4 నెలల్లో మనము ఇంతవరకు ఎప్పుడు గత 5 సంవత్సరాల్లో ఓఎన్ఎం కానీ ఎఫ్ఆర్ కానీ 15th ఫైనాన్స్ కానీ ఎటువంటి డబ్బులు కూడా ఈ విలేజ్ కి వచ్చాయి, ఈ పని చేస్తున్నాము అనేది మనం వినలేదు. ఇప్పుడు
రేపు మళ్ళీ 14వ తేదీ నుంచో లేకపోతే 15వ తేదీ నుంచో పల్లె పండుగ అని చెప్పి ఈ వర్క్స్ అన్ని అందరికీ అలాట్ చేయబోతున్నాము. ఇది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. ఈ డబ్బులు కూడా ఇప్పుడు రాబోతున్నాయి. ఓఎన్ఎం కానీ ఎఫ్డిఆర్ కానీ అన్ని రాబోతున్నాయి. ప్రతి గ్రామము అభివృద్ధి ప్రదంలో రాబోయే 5 సంవత్సరాల్లో ముందుకి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో దూసుకుపోబోతున్నాం మనము. కాబట్టి మనమందరం చేయాల్సింది 5 సంవత్సరాలు మనం ఎంత ఇబ్బందులు పడ్డామో అది గుర్తు పెట్టుకొని ఈ 5 సంవత్సరాలు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఓపుతో మనము ముఖ్యమంత్రి గారికి సహకరించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. కాంట్రాక్టర్లకి మరోసారి చెప్తున్నాను, క్వాలిటీతో ఈ పని తొందరగా ముగించాలని వాళ్ళని నేను అధికారులు కాంట్రాక్టర్లు ఇద్దరు కూడా నేను ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. క్వాలిటీ చూసుకోవడం అధికారుల అన్నిటికన్నా ముఖ్యమైన ఇది. అదే విధంగా కాంట్రాక్టర్లు కూడా చెప్తున్నాను తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి పని. ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రహదారిని పూర్తి చేసి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో తీసుకుపోతాం. ఇది ఒకటే కాదు, ఇంకా కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఏది అవసరం ఉందో అవన్నీ మేము నిదానంగా చేసుకుంటూ ప్రజల కోసమే మేము సేవ చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ రహదారుల గురించి పంపించడం జరిగింది గవర్నమెంట్ చెప్పారు. సో అన్ని ఎక్కడెక్కడ రోడ్లు ప్యాచ్ వర్క్స్ కూడా చేసాము. ఆల్రెడీ మేము సొంతంగా కూడా కొన్ని ప్యాచ్ వర్క్ చేసాము. ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలున్నా ప్రజలు ఎమ్మెల్యే దగ్గరికి రావచ్చు, లోకల్ నాయకులతో మాట్లాడి వాళ్ళ అవసరాలు తీర్చుకోవచ్చు అని చెప్పి నేను అందరికీ మనవి చేసుకుంటున్నాను. సువర్ణ అక్షరాలతో మీ అన్నగారి పేరు మీ పేరు తెరస్థాయిగా నిలబడిపోతుంది. అదేవిధంగా మీరు మైపాడు పేరు బీచ్ రోడ్డు అన్న ఎంపీగా ఉన్నారు. ఆ బీచ్ రోడ్డు కానీ చేస్తే మీరు మనకు చిత్తూరు కడప నెల్లూరు జిల్లాలకి ఆ రోడ్డు చాలా బీచ్ రోడ్డు, అది పర్యాటక రంగానికి చాలా ఉపయోగపడుతుంది. దానివల్ల కనీసం 10,000 నుంచి 20,000 మందికి ఉపాధి అవకాశాలు కూడా ఆ రోడ్డు మీద వ్యాపారాలు చేసుకుని జీవించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి మీరు ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో అది కానీ చేస్తే చిరస్థాయిగా మీ పేరు నిలబడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి మీకు తెలియజేసుకుంటూ సేవ చేసుకుంటున్నాను. మనం ఎందుకు ముందుకు వచ్చిన దానికి మీకు అందరికీ తెలిసి ఎవరో కళ్యాణ్ రెడ్డి నా సోదరుడు. ఈరోజు తీసుకొచ్చింది కష్టపడి తీసుకొచ్చి సాంక్షన్ చేపించి మీ అందరికీ మైపాడు ప్రజలకి అంకితం చేస్తున్నది నా సోదరుడు కళ్యాణ్ రెడ్డి అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. నేను దాన్ని మర్చిపోయాను మీకు అందరికి చెప్పడానికి. ఆయన చెప్పడం విషయం ఉండదు, అందుకని ఆ పాయింట్ తీసేశాడు దాంట్లో. అది ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు. శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం, కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5,000 రూపాయలు, 5,500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1,499 రూపాయలు, 2,500 రూపాయల కుప్పడం ఊసీ లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీషర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీషర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్షీట్స్ 1,000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో
శుభమస్తు లో దసరా దీపావళి జాతర శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు.